ఎస్సీ ఛానల్ వారు ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటసా లేదంటే స్పెషల్ అసిస్టెన్సా అనే దాని మీద చర్చకు వచ్చి పెట్టినందుకు ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభను అలంకరించిన పెద్దలందరూ కూడా, అలాగే సభ ముందు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకందరూ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అసలు మనకి ఎలా విడదీయడం జరిగింది? ఆ రోజు విడదీసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 58% పాపులేషన్ ఉంది. వచ్చిన ఆదాయం ఎంత ఉంది? 46% ఆదాయం వచ్చింది. అలాగే తెలంగాణకి 42% జనాభా ఉంటే వారికి 54% ఆదాయం వెళ్తుంది. అంటే అక్కడ విభజనే సక్రమంగా జరగలేదని మనందరికి కూడా అర్థమైంది ఆ రోజు. పాయింట్ నెంబర్ 1. అసలు ప్యాకేజ్ వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు చట్టంలో ఆ రోజు విడదీసినప్పుడు చట్టంలో ఏ అంశాలు పొందుపరిచారు? ఆ చట్టంలో పొందుపరిచిన అంశాల వల్ల మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి లాభం చేకూరుతుందంటే ఆలోచిస్తే, అయ్యా ఒక్క నిమిషం, మీరు మాట్లాడారు, దయచేసి మాట్లాడకండి. పాయింట్ నెంబర్ 1, చట్టంలో పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల యొక్క జీవనాడి అని చెప్పి రెండు పార్టీలు విడదీసిన రెండు పార్టీలు కూడా దానికి అయ్యే పూర్తి ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే భరించాలి. పాయింట్ నెంబర్ 1. అలాగే పాయింట్ నెంబర్ 2, విశాఖ రైల్వే జోను ఏదైతే తెలంగాణకి సికింద్రాబాద్ సెంట్రల్ స్టేషన్ కింద ఎలాగైందో అలాగే విశాఖపట్నం రైల్వే జోను, అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కోస్తా కారిడార్ డెవలప్మెంట్, అంటే మనకి ఎక్కడా లేనటువంటి కోస్టల్ ఏరియా ఉన్నది, అంటే సముద్ర తీర ప్రాంతం చాలా పెద్దది ఉంది. దగ్గర దగ్గర 934 కిలోమీటర్లు మనకి కోస్టల్ క్యారిడార్ ఉంది. సో అటువంటి ప్లేస్ మనం డెవలప్ చేసుకోవడం. 3, నెల్లూరు దుగ్గిరాజపట్నం పోర్ట్ డెవలప్ చేసుకోవడం, అలాగే కడప స్టీల్ ప్లాంట్ని అరేంజ్ చేసుకోవడం. అంటే ఇటువంటి విషయాలు ఎందుకు చెప్పారంటే, ఆ రోజు భూభాగాన్ని విడదీసేటప్పుడు, ఒక కొత్త స్టేట్ విడదీసేటప్పుడు, కొత్త స్టేట్ ఏర్పడేటప్పుడు ఆ కొత్త స్టేట్ క్యాపిటల్ కట్టుకునేలా ఉండాలి. అంటే తెలంగాణ స్టేట్ అనేది డివైడ్ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి, వాళ్ళ క్యాపిటల్ కట్టుకునేలా ఉండాలి. కానీ భూమి యొక్క నైసర్గిక స్వరూపం ప్రకారంగా హైదరాబాద్ ఆ చివర ఉండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు వదిలేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకు వదిలేసి, మీకు ఏం అసిస్టెన్స్ కావాలి, మీకు స్పెషల్ కేటగిరీ ఏం కావాలనేది ఆ రోజు చెప్పారు. అలాగే చట్టంలో పొందుపరచినప్పటికీ కూడా ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పారు. తర్వాత తిరుపతి వచ్చినప్పుడు బీజేపీ కాబోయే ప్రధానమంత్రి గారు తిరుపతి వెంకట సాక్షిగా ఆ రోజు కూడా మీకు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించారు. ఖచ్చితంగా ఇదంతా జరిగింది. కానీ ప్రత్యేక హోదా వస్తే వచ్చే లాభాలేంటి? ఎటువంటి రాష్ట్రాలకి అటువంటి ప్రత్యేక హోదా వచ్చింది? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మనం చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ అనేది 64 లక్షల ఓటింగ్, అక్కడ హిమాచల్ ప్రదేశ్ 64 లక్షలు అక్కడ జనాభా. అంటే మన ఈస్ట్ గోదావరి జిల్లా అంత ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయో తెలుసా అండి? 3 లక్షల ఉద్యోగాలు వచ్చినాయండి. అంటే స్పెషల్ స్టేటస్ కేటగిరీ వల్ల అక్కడ 3 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ పూర్తిగా తొలగించబడుతుంది. అలాగే 14th ఫైనాన్స్ అవనివ్వండి, 15th ఫైనాన్స్ అవ్వండి, 30th ఫైనాన్స్ అవనివ్వండి, ఏదైనా సరే వారికి రాబడి 100 రూపాయలు ఉంటే దాంట్లో 30% ముందు స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఉన్న రాష్ట్రాలకు ఇచ్చి మిగిలిన 70% మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలకు అన్నింటికి కూడా పంచుతారు. అంటే స్పెషల్ స్టేటగిరీ క్యాటస్ ఉన్న వాళ్ళ స్టేటస్ ఉన్న వాళ్ళకి ముందుగా 30% పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. అలాగే తర్వాత ఇచ్చే దాంట్లో కూడా 90% గ్రాంట్ కింద, 10% మాత్రం అప్పు కింద ఇస్తారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా, లేదంటే ట్యాక్స్ జిఎస్టీ ఇప్పుడు జిఎస్టీ రూపంలో మారింది, ఆ ట్యాక్స్ కూడా చాలా మట్టుకి దాన్ని ట్యాక్స్ కూడా ఈ రాష్ట్రాలకు అయితే మాత్రం ట్యాక్స్ కూడా ఉండదు. ఇటువంటి కార్యక్రమాలు అంటే ప్రత్యేక హోదా రావడం వల్ల రాష్ట్రాలకి ఎటువంటి మేలు జరుగుతున్నాయనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఫార్మర్స్, ఇంకా రైతులు ఉంటే కనుక 50% సబ్సిడీతో, మనందరం రైతాంగం, 50% సబ్సిడీతో విత్తనాలు, 50% సబ్సిడీతో ఎరువులు, అంతకంటే ఏం కావాలంటే రైతులకి స్పెషల్ స్టేటస్ ఉంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనకి స్పెషల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మనకున్న కోస్టల్ ఏరియా, ఎందుకంటే ఆయిల్ బేస్డ్ ఇండస్ట్రీలు అన్నీ కూడా
స్పెషల్ స్టేటస్ ఇస్తే మాకు ఇంకా ట్యాక్స్ ఉండవు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా మనకి ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. వచ్చినప్పుడు వారికి సమయాన్ని గమనించాలి, సమయాన్ని గమనించాలి. వాళ్ళని మనం గొడవడం కదా, కంప్లీట్ చేయండి. 5 minutes ఇచ్చి 10 minutes అయింది. ప్లీజ్. అయితే కోస్టల్ ఏరియా, కోస్టల్ కారిడార్లో మనకున్న విలువైన వనరు కేజీబీసీలో చమురు. అటువంటిది ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి చెన్నై వరకు కూడా, శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు కూడా ఉన్న కోస్టల్ ఏరియాలో కూడా చమురు. ఇటువంటివి వస్తే ఖచ్చితంగా గుజరాత్ లాంటి కంపెనీలు, గుజరాత్లో ఆయిల్ రిఫైనరీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గుజరాత్కి ఇస్తున్నారు. అలాగే మీకు 14 Finance ఒకటే కనపడుతుందా, మనకి డోవెల్ ఫైనాన్స్ కంపెనీ, అనేది ఒకటి ఉన్నది. అదేంటంటే దాంట్లో చెప్తున్నది 50% ఏదైతే స్టేట్లో ఉందో ఆ చమురును వాడుకుని మిగతా 50% బయటికి సెంట్రల్ గవర్నమెంట్కి ఇమ్మని చెప్తుంది. అలా చెప్తే ఇవాళ ఏ హోదా అక్కర్లేదు, ఏ ప్యాకేజ్ అక్కర్లేదు, మనకే లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. సార్, మనం 12 Finance కంపెనీ కోసం చర్చలోకి వెళ్ళి మాట్లాడుకుందాం నాయనబాబు గారు. కానీ ఆ చర్చలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ దీనికి దీనికి ఏ పార్టీలు అనుకూలంగా ఉన్నాయి, దీనికి ఏ పార్టీలు సానుకూలంగా ఉన్నది, ఏ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నది ఆలోచిస్తే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళతో కలిపి ఉంటున్నారు. ఏ ప్యాకేజ్ నేను చెప్పండి, మీరు అదే మీరు అట్లక్కండి సార్. వేదిక మీద ఉన్న వాళ్ళు ఈ మాట్లాడింది వినాలి వెంకన్న గారు. ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి, మీ నాయకులు అసమర్థులైతే మీరు వచ్చి కూర్చోండి. మీ నాయకులు